అందరికీ నమస్కారం. నేను ఇంకా టీజర్ చూడలేదు, బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి నితిన్ గారు కానీ సాయికృష్ణ గారు కానీ ఈ కంటెంట్ గురించి వాళ్ళు ఎక్సైట్ అవుతూ చెప్పే విధానం చూసి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నరేష్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ కంటెంట్ వస్తుంది అని అంటే అందులోనూ ఫ్రీగా వస్తుందంటే ఇంకా హ్యాపీగా చూసేస్తాము. అండ్ రాగ్మయూర్, సో సినిమా బండి సినిమా చూసినప్పుడు వికాస్ కానీ రాగ్మయూర్ కానీ అసలు చాలా చాలా బాగా నచ్చేసారు ఇద్దరు. సో ఇప్పటిదాకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు, డెఫినెట్గా ఫ్యూచర్లో వర్క్ చేస్తాము మనం. ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ప్రియా, మా ముఖచిత్రం అనే సినిమా కానీ బాగాడి కొంచెం రీచ్ వచ్చిందంటే తను ఎంత మంచి యాక్టరో చాలామందికి ఈ పాటికి తెలుసుండేది. సో ఈ కంటెంట్తో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నాను. కమింగ్ టు ఈటీవీ టీమ్, నితిన్ గారు, సాయికృష్ణ గారు, ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఈ 4 మంత్స్ ఆఫ్ జర్నీ దాంట్లో వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటనంటే, మన కంటెంట్ గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారు, మన కంటెంట్ని మనకన్నా వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో ఇలాగ ఫేసెస్ నమ్ముకుందాము, వీళ్ళని పెడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇలా పబ్లిసిటీ అవుతుందని అలా ఆలోచించకుండా సుహృద్ కానీ, కిషోర్ కానీ, నితిన్ గారు కానీ, సాయికృష్ణ గారు కానీ, వీళ్ళందరిది ఎట్లా ఉంటుంది అని అంటే అర్జెంట్గా కంటెంట్ని నమ్ముకుందాం. 90s అన్నది దానికి నిదర్శనం, అదే దాని వచ్చిన సక్సెస్ కానీ, ఈటీవీకి ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ తెచ్చింది అందరికీ తెలుసు. సో అలాగే ఈ కంటెంట్ కూడా చేస్తున్నారు. మిగతా ఓటీటీస్ లాగా ఒకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మిగతా ఓటీటీస్ లాగా వీళ్ళు కంటెంట్ చేసేటప్పుడు ముద్దుల్ని నమ్ముకోకుండా ముద్దుగా ఉండే కంటెంట్ని నమ్ముతున్నారు. డెఫినెట్గా ఫ్యామిలీస్కి మంచి రీచ్ అయ్యే ఓటీటీ ఈటీవీ వినోద్ అండ్ ఈ సినిమాతో గట్టిగా ఇంకా ఫ్యామిలీస్లోకి వెళుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అందరి టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రియేటివ్